వెల్కమ్ టు విఎస్ 9 టీవీ. సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో గత 20 సంవత్సరాల నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న మమ్మల్ని ప్రభుత్వం కార్మికుల్లా గుర్తించలేదన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఎలాంటి సహకారాలు అందించలేదన్నారు. కర్నూలు జిల్లా ఆలగడ్డ నియోజకవర్గ పరిధిలోని దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు భూమా వీరభద్రారెడ్డి అధ్యక్షతన పల్లెపాట కార్యక్రమంలో భాగంగా ఆలగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా భూమా కిషోర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సర కాలమైపోయినా గ్రామాలు ఇంతవరకు అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గ్రామాల్లోని నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కారం చేయకుండా ఎక్కడో బద్వేల్ ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కార్యక్రమం పెట్టుకొని ప్రతి గ్రామంలో తిరుగులు తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏ గ్రామం పోయినా కూడా సమస్యలు అనేది ఎక్కువ ఉన్నాయి. ఈరోజు ప్రతి గ్రామంలో చాలా మందివి పెన్షన్లు అర్హులైన వాళ్ళవి పెన్షన్లు తీసేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామంలో రోడ్లు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చాయో అందరికీ తెలిసింది. ఎటువంటి మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితిలో మన ఎమ్మెల్యే ఉన్నాడు. కనీసం దాని గురించి పట్టించుకునే పరిస్థితి కూడా ఆయనకు ఉందో లేదో కూడా తెలియట్లేదు. మాకు టైం ఉందా లేదా ఇవి ఇంతే అనే పద్ధతిలో ఉన్నాడు. ఈరోజు రైతు సమస్యలు, అదేవిధంగా ప్రతి గ్రామంలో గోకులాలు కట్టి దాదాపు 2 సంవత్సరాల నుండి బిల్లులు పడక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంపికలు కాక ఎఫ్టీఓలు జనరేట్ చేయమని చెప్పి గవర్నమెంట్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. కనీసం మన ఆర్లగడ్డలో ఎంతమంది ఉన్నారో కూడా మన ఎమ్మెల్యేకి తెలియదు. దాదాపు గ్రామానికి 15 నుండి 20 రైతులు గ్రామం నుండి, ప్రతి గ్రామం నుండి బిల్లులు కాక ఇబ్బంది పడుతున్నారు. అందులో ఏ పార్టీ అని లేదు, వాళ్ళు రైతులు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం కాదు, బీజేపీ కాదు, ఇంకొక పార్టీ అని లేదు, వాళ్ళంతా రైతులు. ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఈయన దగ్గరికి ఎంతమంది పోయి ఉంటారో ప్రతి ఒక్కరు. మొన్న మేము కలెక్టర్ ఆఫీస్కి అర్జీ చేయడానికి పోయినప్పుడు, సబ్ కలెక్టర్ని కలిసినప్పుడు చాలామంది వచ్చినారు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మేము ఎమ్మెల్యేని కలిసినాము, ఆయన ఎటువంటి చర్య లేదు, వస్తాయి అంటాడు, కానీ ఆయన ఒక్కరోజు కూడా వచ్చి దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఎందుకు ఈయన ఇంత దరిద్రంగా తయారవుతున్నాడో కూడా అర్థం కాదు. కావేరీ సీట్స్లో నష్టపోయినామని చెప్పి రైతులు అందరూ పోయి చెప్పుకుంటే, నేను చూస్తాను, నేను మీకోసం అవసరమైతే తిరుపతికి వస్తాను, నేను ఎంతవరకైనా పోతాను, నేను ఇలాంటివి చాలా చేసినానని చెప్పి వాగ్దానాలు మాట్లాడతారు, లేకపోతే వీరే వాగ్దానాలు చేసినాడు. చూస్తే ఆ రోజుతో మళ్ళీ అడ్రస్ లేడు. ఇప్పుడు నెల అయింది, ఆ రైతుల పరిస్థితి ఏంది? కనీసం ఆ రైతులు ఈరోజు పంట మార్చుకునే పరిస్థితి కూడా చేయి దాటిపోయింది, టైం కూడా అయిపోయింది.
ఇంకా ఈయనకి చెప్పడానికి లేవుందా ఎన్ని ఉన్నాయంటే సమస్యలు ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయి ఒకటి రెండు అని లేదు అసలు ఈయన ఎందుకు ఒకదాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు ఏదాని కూడా ఫుల్ ప్లేట్ చేయలేకపోతున్నాడు ఒకటి పట్టుకునే దాన్ని అన్నే వదిలేసిపోతాడు ముందు నువ్వు ఆర్లగడ్డలో ఏమైనా ఉంటే చూడ నీ ప్రజలకు ఇంత కష్టాలు ఉన్నాయి నీకు ఏం తీగదామని ఆడవి బద్వేలో నువ్వు పెద్ద వీర వాగ్దానాలు తీసుకొచ్చినావు ఈడ చేయి ఫస్ట్ నువ్వు ఆర్లగడ్డలో ఏం చేయగలుగుతావో నువ్వు ఇన్ని సమస్యలు నీ ప్రజలకు ఉన్నాయి ఒకటి కూడా కూర్చొని నువ్వు ప్రజల సమస్యలు తీర్చట్లేదు ఆర్లగడ్డలో అందుబాటులో ఉండవు ఎప్పుడు చూసినా బయట తిరుగుతున్నా నేను పార్టీ కోసం పనిచేస్తున్నా అంటావు నువ్వు ప్రజల్ని ఎన్నుకుందెందుకు నీ పార్టీకి పనిచేయడానిక ఈడ తిరిగి ఆర్లగడ్డలో ఉన్న సమస్యలు చేయవయ్యా ఫస్ట్ నువ్వు ఇంకా అంత పెద్ద లీడర్ కాలే ముందు గల్లీలో పనిచేయి తర్వాత నువ్వు ఢిల్లీ నుంచి పోవచ్చులే కానీ ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే డిమాండ్ చేసేది ఒకటే ఈరోజు ప్రతి ఒక్క రైతుకి గోకులం కట్టుకునే ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ బిల్లు ఇమీడియట్గా వచ్చేటట్టు ఎంబుక్ లెక్కించి ఎఫ్టీఓలు జనరేట్ చేయించే బాధ్యత నీదే లేదంటే భారీ ఎత్తున ధర్నా చేస్తాం అదేవిధంగా ఈరోజు మొక్కజొన్న పంట రెడీ అయ్యి ఆల్రెడీ వర్షాలు అకాల వర్షాలు పడుతుంది అంతా తడిసిపోయి ధాన్యం అంతా ఇదైతుంది వెంటనే మార్కెట్ యార్డుల ద్వారా మొక్కజొన్నను కొనుగోలు చేసి రైతులను వెంటనే ఆదుకోవాలి మద్దతు ధర ఇచ్చి వెంటనే ఆదుకోవాలి ఇదొకటి అదేవిధంగా ఈరోజు హౌసింగ్ బిల్స్ చాలా రోజులు అవుతుంది ఇది ఏం నీకు కనీసం నేను చీమ కుట్టినట్టు కూడా లేదా నువ్వే కదా అలాగే ఎమ్మెల్యే నీకు తెలియదా ప్రజలు ఏదో దాని మీద ఇబ్బంది పడుతున్నారని దాంట్లో మీ వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు ప్రజలు ఉన్నారు అందరూ ఉన్నారు నీ ఇది చెప్పాలంటే మాకే సిగ్గేస్తుంది మా వాళ్ళు మీ వాళ్ళు కాదు మేము ఉంటే ఎవరైనా సరే చేసేదానికి మేము ఖచ్చితంగా దాని మీద చిత్తశుద్ధి చూపించుంటాం నీకు అసలు ఏది ఒక పని పట్టుకొని ఆ పని పూర్తి చేయాలనే ఆలోచన లేదా వెంటనే చేయండి లేదంటే మేము ఖచ్చితంగా ఆర్లగడ్డలో భారీ ఎత్తున ధర్నా చేస్తాం రిలయన్స్ నిరాధీక్ష కూర్చోవడానికైనా మేము రెడీ నువ్వు వెంటనే ఈ రెండు ఈ మూడు కార్యక్రమాలు వెంటనే చేయాలి ఆదివాసీ ముద్దుబిడ్డ కొమరం భీం ఆశయ సాధనకై కృషి చేద్దామని తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ములుగు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు కొమరం భీం గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో కొమరం భీం 81వ వర్ధంతి సభ నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ముసుగు శ్రీనివాసరావు మాట్లాడుతూ అడవుల్లో నివసించే ఆదివాసీ గోండు గిరిజనుల హక్కు కోసం జెల్ జెంగిల్ జమీన్ కోసం నిజాం సర్కార్పై సాయుధ పోరాటం ప్రకటించినవాడు ఆదివాసీ గోండుల ముద్దుబిడ్డ కొమరం భీం అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షులు భూక్యా చంద్రునాయక్ తన అనుచరులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు
వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. मुख्यमंत्री కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తోందని అందరూ ఒక గొడుగు కిందకు చేరి కేసీఆర్ కి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి వేముల వ్యాఖ్యానించారు. दुवाड़ा पोलीस स्टेशन परिधिलो पलु दोंगतनालु चेसिन 10 मंदी मुद्दाईलनु अरेस्ट चेसिनट्लु पोलीस कमिश्नर मनीष सिन्हा तेलिपारु. वारि वद्द नुंचि 20 लक्षल 2000 रूपायलनु स्वाधीनं चेसुकुन्नट्लु आयन तेलिपारु. And then I will take up general. We have not met for some time, so I will take up all the general questions and other things for this offences, ACT crimes. Okay. ఈ 2 డేస్ లో 5 ఆఫెన్సెస్ డిటెక్ట్ చేశారు మన వాళ్ళు. మొదలు కూడా అరెస్ట్ చేశారు. దీంట్లో ముఖ్యంగా పెందుర్తిలో క్రైమ్ నంబర్ 698 దీంట్లో ఒక లారీ తీసుకెళ్లిపోయాడు. గతంలో కూడా కేసు ఉంది ఈయన మీద, మట్టా ప్రసాద్ అని. కోట్న శేఖర్ నాయుడు వీడి మీద ఇంతకు ముందు షీట్ కూడా ఉంది. అయితే మన వాళ్ళు టెక్నికల్ సపోర్ట్తో వీడిని इंटरसेप्ट చేశారు. గణపతి నారంగర బండి మనకు దొరికింది. మొత్తం కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తున్నారు. దీంట్లో ఈ లారీ ఇది ఈస్ట్ కోస్ట్ కార్పొరేషన్ ఇది. వీళ్ళు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర పార్క్ చేశారు బండి 26th. పార్క్ చేస్తే వీడు ఆ బండి తాళం దానికి ఉండటంతో తాళం తీసుకొని వీడు ఆ బండితో పాటు పారిపోయాడు. మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి దాన్ని గణపతి నగరం ద్వారా బండిని ట్రేస్ చేశారు. ముద్దాయి కూడా తప్పించి పారిపోయాడు. లాస్ట్కి విజయనగరంలో ఒక బస్టాప్లో పడుకుంటే పట్టుకున్నారు. దీంట్లో గుడ్ వర్క్ చేసిన వాళ్ళు లోదర్బాబు ఇన్స్పెక్టర్ గారు, రాధాకృష్ణ ఎస్ఐ గారు, కాంతారావు ఎస్ఐ గారు అందించారు. రెండో కేసు వంటాంలో జరిగింది. దీంట్లో ఏమిటంటే ఒక మొబైల్ ఫోను, గోల్డ్ రింగ్, 10,000 క్యాష్ ఇవి పోయాయి. దీంట్లో కూడా ఇది యాక్చువల్లీ ఏంటంటే కేజీహెచ్లో కార్డియాలజీ వార్డు ఉంది. ఈ కార్డియాలజీ వార్డులోకి వెళ్ళి అక్కడ దాచేసి అడుగుతాం. వీడి పేరు పంచంపాటి ప్రేమ్చంద్. వీడిని కూడా అరెస్ట్ చేశారు మన వాళ్ళు. అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేశారు. దీంట్లో గుడ్ వర్క్ చేసిన వాళ్ళు అవతారం ఇన్స్పెక్టర్ హార్బర్, పివి రమణారెడ్డి వంటౌన్ ఎస్ఐ, మాణిక్యం ఏఎస్ఐ, మోహన్ అండ్ అప్పలరాజు పేసెస్. అదేవిధంగా థర్డ్ కేసు దువాడలో జరిగింది. దీంట్లో ఈ ఏపీ టిడ్కో అనే ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ ఉంది.
దాంట్లో రెండు కంపెనీస్ పక్క పక్కనే పనిచేస్తున్నాయి, ఒకటి టాటా రెండోది టిడ్కో కంపెనీ. వీడు టిడ్కో కంపెనీలో ఎంప్లాయ్. వీడు ఏం చేశాడంటే టాటా వాళ్ళ మెటీరియల్ని వేలు మెటీరియల్గా వీళ్ళ బండెక్కించి స్క్రాప్ షాప్ ఓనర్కి అమ్మేశాడు. ఇది ప్రాపర్టీ వర్త్ 220,000. ఇవి అల్యూమినియం షట్టరింగ్ బోర్డ్స్ అంటారు. వీటిని ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు. దీంట్లో రిసీవర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గుడ్ వర్క్ చేసిన వాళ్ళు ఎన్ సునీల్, ఎస్ఐ దువాడ, ఎన్వి రమణ, ఎస్సీ దువాడ, బి శాకర్, పిసి దువాడ, అప్పారావు, పిసి దువాడ. దీంట్లో ముద్దాయిలు ముగ్గురు ఉన్నారు. ఒకటి ప్రణయ్ వర్మ, రెండు తిరుమలరాజు రామకృష్ణ, మూడు అర్రపు వెంకటరమణమూర్తి. ముగ్గురు ముద్దాయిలు. దీంట్లో రిసీవర్ పేరు మిటుకుల్ల పుల్లయ్య. ఈ స్క్రాప్ వర్కర్ అనమాట, ఇతను స్క్రాప్ షాప్ ఓనర్. ఇతను మధువాగా అది ఈ ప్రాపర్టీ ఇది 4,380. దీంట్లో ముద్దాయి పాపర్ ప్లేట్స్ దాచేశాడు, పెద్ద పాపర్ ప్లేట్స్. ఇవి 1,02,000 ఉంటుంది. ఇది ఆటోనర్ ఏరియాలో జరిగింది ఈ దొంగతనం. వీడు గతంలో కూడా నేరస్తుడు. అక్యూజ్డ్ పేరు చీపుర్ల రాజా. వీడికి సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. గతంలో కూడా అరెస్ట్ అయ్యాడు. మొన్న రీసెంట్గా ఒక 1 వీక్, ఒక 10 డేస్ బ్యాక్ రాబరీ కేసులో అరెస్ట్ చేశాము వీడిని, ఇంకొక 4 కూడా. ఇప్పుడు ఈ అఫెన్స్లో చీపుర్ల రాజు, కుంది శివ అండ్ దవర్ల నాగరాజు వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అఫెన్స్ గౌజ్వాక్లో జరిగింది ఇది కూడాను. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గడ్డంపల్లి గ్రామ సమీపంలో ఉన్న జూరాల బ్యాక్ వాటర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 100% రాయితీపై అందజేసిన 12,69,000 రొయ్య పిల్లలను మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వదిలారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు డీడీ సుజాత, ఏడీ నాగులు, గడ్డంపల్లి సర్పంచ్ త్రివేణి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతు, ఫిషరీస్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు రాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చచ్చిపోతే మనకు మాత్రం ఇక్కడ చూడండి. అన్న ఇక్కడ చూడండి. నారాయణపేట జిల్లా 167వ జాతీయ రహదారిపై మరికల్ పట్టణంలో బటర్ఫ్లై లైట్స్ వెలగకుండా దాదాపు 20 రోజులు గడుస్తున్నా నేటి వరకు అధికారులు పట్టించుకోవడం లేదు. రాత్రి వేళ్లలో అంధకారంలో పట్టణాల్లో చీకటి మయంలో ఉన్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. Thank you.
ఆడవాడై మాదక ద్రవ్యాల నివారణ నగరంగా షాద్నగర్ పట్టణాన్ని తీర్చిదిద్దుతామని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్ అన్నారు. డివిజన్ పోలీస్ శాఖ రంగారెడ్డి జిల్లా డ్రగ్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అంజుమ్ అబిదా సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ షాపులు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులతో పాటు పోలీస్ ఇతర అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ కుశాల్కర్ హాజరై మాట్లాడుతూ షాద్నగర్ డివిజన్ను గంజాయి మాదక ద్రవ్యాల నివారణ నగరంగా అన్ని శాఖల సమన్వయంతో తీర్చిదిద్దుతామన్నారు. రేపటి మేడం ఒక చిన్న మైనర్ గర్ల్ని అందులో కూడా గంజాయి విపరీతంగా పాలనలో గంజాయి తాగుతారు అనేది మహిళలందరూ కూడా చాలా కంప్లైంట్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. అయితే వీటన్నిటికీ నిరంతరమైన నిఘా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలమే మరీ ఎక్కువగా దీనిపైన దృష్టి సాధించి ఈ నెల రోజులలోనే నేను మన మిత్రులు ప్రెస్ మిత్రులు మొన్న నిన్న చెప్తా ఉంటే ఎవరు అడిగితే ఈ నెల రోజులలోనే మేము ఒక 15 కేసులు వేయడం జరిగింది. మన షాద్నగర్ సబ్ రీజన్ లో 15 గంజాయి కేసు చేసినాం. దగ్గర 25 మందిని అరెస్ట్ చేసినాం. తాగే వారిని సప్లై చేసే వారిని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపడం జరిగింది. అయితే మేము డిపార్ట్మెంట్ ఈ కోణం ఆలోచించాం. మా వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు ఈ సైబరాబాద్ లో కానీ హైదరాబాద్ లో కానీ నంబర్ 100 సంఖ్యలో కేసులు అయితే ఉన్నాయి. దూర్పేట మా దగ్గర ఉన్న హైదరాబాద్ దూర్పేటలో చాలా మటుకు అక్కడి నుంచి ఒకప్పుడు గుడంబ సప్లై అయ్యేది. గుడంబ అంతా బంద్ అయిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా యాక్షన్ తీసుకున్న తర్వాత గంజాయి సప్లై స్టార్ట్ చేసేవారు. రకరకాల ఏజెన్సీ నుంచి గంజాయి తెచ్చుకొని అక్కడి నుంచి పాత గుడంబ స్మగ్లర్స్ ఎక్కడ తిరుగుతారు అదే రకంగా గంజాయి సప్లై స్టార్ట్ చేసారు. అది కూడా చాలా ఉత్పాదంతో దాన్ని తప్పేయడం జరిగింది. చాలా మంది అరెంజ్ చేయడం జరిగింది. అయితే మన ఈ స్టడీలో అంటే ఈ మధ్య కాలంలో జరిగిన స్టడీలో ఇది తెలిసింది ఏంటంటే ఈ గంజాయి గంజాయి దొరకకపోతే మెల్ల మెడికల్ షాప్ పోవడం. మెడికల్ షాప్ లో మీకు తెలిసిన H1 హ్యాబిట్ ఫార్మింగ్ మెడిసిన్స్ మరి మేనేజ్ చేసి తీసుకోవడం లేదా నేను కూడా ఇంతకు ముందు ఒకసారి నేను చూసాను ప్రొహిబిషన్ టైంలో ఒక దగ్గుమందు వాడేది మా నాస్టర్ కోరెక్స్ ఎగ్జాక్ట్లీ మా హెడ్ నాస్టర్ మా పోలీస్ స్టేషన్ పనిచేయాలి అంటే ఇది ప్రొహిబిషన్ టైం అప్పుడు 1997-98-99 టైంలో మందులు దొరకలేదు అంటే లిక్కరే దొరకలేదు విడేకరం దాకా మా హెడ్ హాస్టల్ చూస్తే రోజు మెడికల్ షాప్ నా హెడ్ హాస్టల్ కాబట్టి మెడికల్ షాప్ అందరూ పరిచయం ఉంటుంది. వాడు ఒక కచ్చడి ఆగేసి రోజు దాని పాటు మందు అది కోరెక్స్ మెడికల్ తీసుకొచ్చి తాగేది. వాడు మళ్ళీ నష్టాలు ఉంటుంది మేము అంటే వండదు అంతే ప్రస్తుతం కూడా చాలా మంది అడిగింది ఏం సార్ బయట మందు దొరకలేదు హెడ్ హాస్టల్ మందు అంటే దొరుకుతుందని. సో ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి ఎప్పుడైనా ఎస్పెషల్లీ ఈ అడిక్టెడ్ పర్సన్స్ drugs gani ganjai ki mat to bring awareness among the chemists and druggists the all the fraternity who belongs to the supply chain of this drugs particularly these narcotic and psychotropic substances drugs are the main source available to the general public or we are the supply chain to the customers or the patients. So people should not misuse this opportunity that they can get drugs at a very convenient point from you people. पहले से हम लोग पूरे लाइसेंस है एज नाउ होलसेलर्स आर लाइसेंस्ड रिटेलर्स आर लाइसेंस्ड बट रूल्स तो फॉलो कर रहे हैं बट नाउ वी नीड अ स्ट्रिक्टर इम्प्लीमेंटेशन सो दैट दिस ड्रग्स शुड नॉट बी अवेलेबल इन द मार्केट फ्रीली. आप यू सेल द ड्रग्स यू गिव इट टू द पेशेंट्स टू द नीडी वंस जिसको जरूरत है उसी को दे दीजिए बट यू डोंट गिव इट एज ओटीसी ड्रग्स. बेसिकली इसका ये मकसद नहीं है कि यू शुड रिकॉर्ड इन H1 रजिस्टर्स. यू आर सपोज टू मेंटेन द रिकॉर्ड्स ऑफ ऑल द ड्रग्स शेड्यूल एच एंड H1 ड्रग्स सोल्ड बट यहाँ पे मेन इंटेंशन इज दैट दीज साइकोट्रॉपिक सब्सटेंसेस द ड्रग्स विच आर गिविंग हैलुसिनेशंस ड्रग्स विच आर कॉजिंग एडिक्शंस ड्रग्स विच आर हैबिट फॉर्मिंग जिसके लिए वो लोग उसके ऊपर डिपेंड हो जा रहे हैं. दिस इज कॉजिंग अ लॉट ऑफ डिस्टर्बेंसेस इन द सोसाइटी
So we are a part of a society. Let us work or strive towards getting a better society. We are the channels through which the drugs are being supplied. That is the reason most of us are being called from the medical shops and the retailers. So aap sab se ye vinti hai, guzarish hai aap logon se sabke ki please take care while supplying the drugs, particularly these habit forming drugs, to avoid drugs misuse and abuse. And let us contribute for a good society. As my friends have already conveyed, what are the ill effects of this use of drugs. So please be very careful next time onwards, henceforth, to avoid such situations. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వై ప్రసాదరావు ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ ఆయుధాలు వారోత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరులో విద్యార్థి విద్యార్థులకు ఆయుధాలు ఏ విధంగా ఉంటాయని అవగాహన కల్పించారు. ఈ ప్రోగ్రాం నందు ప్రొద్దుటూరు డీఎస్పీ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ నరసింహారెడ్డి ఎస్ఐలు సిబ్బంది మరియు బెటలియన్ డాగ్స్లతో విద్యార్థులకు ప్రతిభ చూపించారు. స్టెప్ బై స్టెప్ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.